హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ ప్లవనామా సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఎస్ ఉగాది వచ్చేసిందంటే షడ్ రుచుల సమాహారం కదండి కదా ఉగాది పచ్చడి తింటాము పొద్దున్నే లేస్తాము చక్కగా అయినా రెడీ అయ్యి దేవుడికి పూజ చేసుకొని ఆ తర్వాత ఉగాది పచ్చడి తింటాము సో అయితే పండుగలు అనగానే సినిమాలు కూడా కామన్ అండి మన తెలుగు ఇండస్ట్రీలో ప్రతి సంవత్సరం నాకు తెలిసి బోలెడని సినిమాలు బోలెడని సక్సెస్లు అందరూ చూస్తూ ఉంటారు ఈ మధ్య లాక్డౌన్ తర్వాత మధ్యలో ఒక సంవత్సరం ఏదైతే వెళ్ళిపోయిందో దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ థియేటర్స్ ఓపెన్ అవ్వగానే సినిమాలు కూడా థియేటర్స్ని స్క్రీన్ని హిట్ చేస్తూనే ఉన్నాయి సో ఇప్పుడు అతి తొందరలో మనందరినీ కలవడానికి పలకరించడానికి ఎంటర్టైన్ చేయడానికి ఒక సినిమా మన ముందుకు వచ్చేస్తుందంట మామూలుగా యూనో మల్టీ లాంగ్వేజ్ సినిమా విన్నాం కదా ఇది మల్టీ లాంగ్వేజ్ టైటిల్తో వస్తున్న తెలుగు సినిమా అనమాట సో దాని పేరే ఏక్ మినీ కథ అయితే ఈ టైటిల్ వినగానే నేను అనుకున్నాను డ్యూరేషన్ తక్కువే ఉంటుందేమో అనుకున్నాను కానీ ఈ టైటిల్ తర్వాత టీజర్ వచ్చింది ఇదేమిటో నాకు కొంచెం కన్ఫ్యూజన్ చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి బ్రెయిన్ లో అన్ని ప్రశ్నలు బ్రెయిన్ లోనే పెట్టుకోవడం ఎందుకంటే టీమ్ ని కూడా తీసుకొచ్చేసానమాట అడిగేద్దాం మీ వైపు నుంచి కూడా హాయ్ 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 చూసారా నా ఇంట్రో కొంచెం పెద్దగా ఉంది బిగ్ సైజ్ లో వెరీ బికాస్ ఆఫ్ రిలేటెడ్ ఉంటుందని నేను కూడా కొంచెం పెద్ద ఇంట్రో ఇవ్వడం జరిగింది అందరూ ఎలా ఉన్నారు వెరీ 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 గుడ్ అండి ఏ ముందుగా మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ సేమ్ టు యు నేను ఉగారి కొంచెం తెద్దాం అనుకున్నాను మళ్ళీ సానిటైజ్ చేసుకొని పచ్చడి చేయాలి సానిటైజర్ మీకు ఇవ్వాలి ఇదంతా కొంచెం ప్రికాషన్స్ అవన్నీ తీసుకొని చేయాలి కాబట్టి థాంక్స్ అండి పొరపాటున సానిటైజర్ అందరూ కనిపి ఇవ్వలేదు ఇదేదో ఇదేదో ఫోన్ దిల్ ఓ లోపల్ కేస్ కొడు సానిటైజర్ చేతులు కేసుకోవాలంటే సో అంత కష్టం ఎందుకని ఎవర్ ఇంట్లో వాళ్ళు తిందాం మనం ప్రశాంతంగా సో సినిమా వచ్చేస్తుంది ఇప్పటి వరకు రైటర్గా వర్క్ చేయడం జరిగింది చాలా సినిమాలకి పని చేయడం జరిగింది ఇప్పుడు డైరెక్టర్గా ఒక సినిమా వస్తుంది కదా ప్రతి డైరెక్టర్ కల కదా యాక్షన్ కట్ ఎప్పుడు చెప్తామా డైరెక్టర్ సీట్లో ఎప్పుడు కూర్చుంటామా అని ఇది ఇదేంటండి ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టు ఏక్ మినీ కథ లైక్ మూడు లాంగ్వేజ్లు పెట్టేశారే అన్నిటికీ వర్కౌట్ అయిపోవాలన్నా అంతేనండి టైటిల్ అందరికీ వర్కౌట్ అవుతుంది సినిమా అందుకే డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్లో కలిపి ఒక టైటిల్ క్రియేట్ చేశాను యూనిక్ గా ఉంది అండ్ టీజర్ అయితే సూపర్ యూనిక్ గా ఉంది లో ఫస్ట్ సిగ్గుపడుతున్నారు టీజర్ చూడగానే ఏం మాట్లాడాలో అర్థం కాక ఏం అడగాలో అర్థం కాక ఇది యాంకర్ లో ఒక అగ్ని పరీక్ష అలా ఉందండి సీరియస్లీ అంటే పైగా ఉగాది రోజు నన్ను ఇలా కూర్చోపెట్టి అడగమంటే ఏం అడగాలో అర్థం కావట్లేదు బట్ యా అంటే ఎంటర్టైన్మెంట్ చేసే ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఏ సినిమా అయినా సూపర్ సక్సెస్ఫుల్ గా నిలిచింది సో అది ఏ ఇండస్ట్రీ అయినా ప్రూవ్ చేసింది నాకు తెలిసి ఈ సినిమా వచ్చిన తర్వాత ఇది కూడా అదే లిస్ట్ లో అదే బాటలో నడుస్తుందని అనుకుంటున్నాను ఏమంటారు మీరు అబ్సిలెట్లేండి మేము అన్నట్టు టైటిల్ అందరికీ అర్థం అవ్వాలని పెట్టాం సినిమా కూడా అంతే అందరినీ ఎంటర్టైన్ చేస్తాం అనుకుంటున్నాం ఒక యూనిక్ కాన్సెప్ట్ ఇది కానీ దాన్ని చాలా సెన్సిటివ్గా చాలా చాలా క్లీన్గా ప్యూర్గా నో వెరీ కాన్ఫిడెంట్గా తీసాం ఈ సినిమాని అండ్ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాం అందుకే వస్తుంది ఏంటంటే మీ ప్రాబ్లం మీరు చెవులోనే చెప్తారా ఓన్లీ ఓన్లీ చెవులో చెప్తానండి లేకపోతే సినిమాలో థియేటర్ లో నేను యాక్చువల్లీ ఇక్కడ కూర్చోబని చెప్పానండి అండి కూర్చోపెట్టమని కెమెరా మ్యాన్ ఏమన్నారంటే ఆయన చెవులో నిజం చెప్పేస్తారండి అందుకే కొంచెం దూరంగా కూర్చోపెట్టాం మీ వరకు రావాలంటే కొంచెం కష్టం కదా అన్న నాతో లైటింగ్ అని చెప్పారు తెలుసు సో yes ఇందాక మీరు అన్నారు కొంచెం సెన్సిటివ్ పాయింట్ దాన్ని చాలా అంటే కొన్ని కొన్ని ఉంటే ఏదైనా కూడా ఒక లైన్ ఉంటుంది దాన్ని క్రాస్ చేసి అటెల్తే ఒకలా ఉంటుంది ఇటు ఉంటే ఒకలా ఉంటుంది మేబీ ఇలాంటి సబ్జెక్ట్ని డీల్ చేయాలంటే చాలా యూనో ఏదైతే ఉందో దీని కూడా కొచ్చుకుంటే తీయాలేమో స్టోరీ కూడా సస్తంగా అంతేనా దాన్ని రాయడం కూడా అలాగే జరిగింది కార్తీక్ తీయడం కూడా అలాగే జరిగింది ఇట్ వాస్ వెరీ వెరీ వెల్ డన్ సారీ కొలిస్తో okay ఆడియన్స్ ఇటుంటే ఇక్కడ ఈ మెజర్మెంట్ లో తీస్తే వాళ్ళు ఓకే ఫీల్ అవుతారు అది తన్నడగాలి బట్ ఐ థింక్ మాకు ఎప్పుడూ ఆ భయం లేదండి నాకు పార్టిక్యులర్ ఎప్పుడు ఐ మీన్ గాంధీ గారికి గాని డైరెక్టర్ గారికి గాని వాళ్ళకి తీసేటప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది బట్ ఐ వాస్ జస్ట్ వెరీ కాన్ఫిడెంట్ ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ క్లీన్ ఫిల్మ్ సో నాకు ఎప్పుడు టెన్షన్ లేదు ఐ థింక్ అయితే అందరికీ అర్థం అవుతుంది అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకున్నాను రైట్ ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలన్నారు కాబట్టి మీరు ఆన్సర్ చేయండి బాగుంటుంది ఈ కథ మేర్లపాక్ గాంధీ గారు అండి రాసింది యుద్ధం యా సో ఆయన ఫెంటాస్టిక్ రైటర్ బేసికలీ

ప్రతి సీన్ బార్డర్ కి ఇటుండేలానే ప్లాన్ చేసి తీసాము రైట్ ఓ అది ప్రతిసారి ఉండేదేమో కదా మీకు యా ఇనిషియల్ గా సినిమా షూట్ స్టార్ట్ అవ్వక ముందుకు మేము కథంతా తయారు చేసే వరకు లైన్ ఉండింది మాకు సో తీసేటప్పుడు వాళ్ళు అన్నట్టు వాళ్ళకి తెలియని కూడా తెలియదు మేము కష్టపడి రాసామని చెప్పి తీసేటప్పుడు అందరికి ఈజీగా ఎందుకు కనబడింది అంటే నేను చాలా జాగ్రత్తగా చాలా హెల్దీ వే లోనే వెళ్ళాలి మూవీ అని చెప్పేసి ఇట్ షుడ్ లుక్ లైక్ ఎంటర్టైనర్ అంటే రైటింగ్ లోనే సెన్సార్ అయిపోయింది అనమాట అయిపోయింది సెన్సార్ కట్ మొత్తం అక్కడే అయిపోయింది సో యాక్టర్స్ కి ఈజీ అయిపోయింది దాంతో నైస్ నైస్ హాయ్ కావ్య వెల్కమ్ టు హైదరాబాద్ అగైన్ థాంక్యూ పేరేమిటో తర్వాత మళ్ళీ అగైన్ ఈ ప్రమోషన్స్ లో చూడడం జరుగుతుంది మీరు బ్యాక్ టు బ్యాక్ బిజీ అనుకుంటు కదా ఒక వైపు బాలీవుడ్ ఇంకో వైపు కోలీవుడ్ టాలీవుడ్ అరే యార్ బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ బ్యాక్ టు బ్యాక్ ఇది Yeah, like by the good grace of God, it's been like that. So, I'm just trying to do my best in whatever I can. Right. So, first, story, what was your first reaction? Like, I was taken aback. I mean, oh. uh, the content itself is what like attracted me is because it is something which has never been like done before. Mm -hmm. uh, we've not seen it in any Especially industry. In Especially in no, no. But I, I worked like you said. I worked in Bollywood. I worked in Hollywood. I haven't worked in Hollywood, but I see a lot of Hollywood. And uh, like, never has this topic been like um, spoken of. Like we saw Wiki Donor. That's mm -hmm. also a very mm -hmm. sensitive topic, Correct. but also very beautifully executed. Mm -hmm. And uh, that is actually one of the examples Karthik had first given me that uh, you see that is my vision. So when he started narrating me, i slowly, slowly i got very confident because mm. uh, for me, like a director is very important and the way vision that he holds and uh, karthik vision, i trusted after the first narration itself because mm. i don't know, it just so happened and the content, again, like i coming back to the point, the content is what was that. Uh, the minute he finished narration, i was like, yes, i'll do. Right. Uh, something which is super fun.

అదేనండి అప్పుడు కోవిడ్ సిచువేషన్స్ ఎక్కువ ఉంది థియేటర్స్ కూడా ఓపెన్ అవ్వలేదు ఇంకా అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంది చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఆ టైంలో షూట్ చేయడం వల్ల ఓటీటీలో రిలీజ్ చేద్దాం అనుకున్నాము బట్ థియేటర్స్ బాగున్నాయి రిలీజ్ అవుతుంది రీచ్ టు మోర్ పీపుల్ కానీ తెలుసా ఒకప్పుడు కొంచెం భయం వేసింది థియేటర్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత యాంకర్స్ యాక్టర్స్ కి అందరికీ భయం వేసి ఉంటుంది అరే ఓపెన్ అయితే అసలు జనాలు వస్తారా రారా అని లైక్ ఒక సినిమా వచ్చింది సాయితేజ్ ఫిలిం అండ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది దాని తర్వాత క్రాక్ వచ్చింది అండ్ అసలు విచిత్రం ఏంటంటే లాక్డౌన్ మధ్యలో ఏమో కానీ థియేటర్స్ ఫుల్ ఉంటున్నాయి కంప్లీట్ గా ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు అండ్ బేసిక్గా ఎంటర్టైన్మెంట్ కూడా చాలా అవసరం ఈ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు అంటే ఒక ప్రాబ్లం కూడా ఉందేమో అని అనిపిస్తూ ఉండింది అది చాలా మంది రిలేట్ అవుతారేమో ఇస్ దట్ అంటే నేను దీన్ని ఎలా మాట్లాడాలి ఎలా మౌల్ చేయాలి నన్ను నాకు అర్థం కావట్లేదు బిగ్గెస్ట్ టాస్క్ అయిపోయింది బిగ్ బాస్ లో ఇచ్చే టాస్క్ అయిపోయింది నాకు రిలేట్ అవుతారండి రిలేట్ అవుతారు యాక్చువల్ గా ఎక్కడో ఒకసారి ఎప్పుడో ఒకసారి అబ్బాయిలు ఏదో ఒక టైంలో ఏజ్ లో మాట్లాడుకునే విషయమే ఉంటుంది ఇది ఓకే ఫ్రెండ్స్ ఎవరి ద్వారానో మాట్లాడుకుంటారు సో రిలేట్ అయ్యే వాళ్ళు తక్కువ ఉండొచ్చు బట్ ఎవరో ఒకళ్ళు ఉంటారు వాళ్ళకి సొల్యూషన్ దొరుకుతుందని నేను చెప్పను ఈ సినిమాలో సొల్యూషన్ దొరుకుతుందని చెప్పను అది అది

చిన్న జలకే ఆయన ఎంత ఈజీగా కార్ లో ఏదో పెట్టేస్తే దానికోసం నేను ఒక థర్టీ సెకండ్స్ అంటే ఆయన చెప్పింది ఒక సెకండ్ లో అయినా కూడా థర్టీ సెకండ్ అలా నవ్వుతూనే ఉన్నా అనమాట వన్ మినిట్ వరకు నవ్వుతూనే అసలు బ్రహ్మాజీ గారు ఆర్టిస్ట్ అండి నాకు సింధూరం టైం నుంచి ఆయన నేను అంటే ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఆయనతో పనిచేయడం ఐ వెరీ వెరీ హ్యాపీ అసలు మా మధ్య కాన్వర్జేషన్ సినిమా మొత్తం చాలా ఎంటర్టైన్ గా ఉంటుంది ఆయన కూడా అసలు ఇరక్కొట్టేసాడు ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ ఈజ్ ఆల్ ఆఫ్ గాడ్ డూ సచ్ ఫనీ ఫిల్మ్ కంప్లీట్ ఎంటర్టైన్ అండి ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు యూల్ బీ యుల్ హ్యావ్ అ బిగ్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్